लाइन वाला ऊपर देख कोडिमेल मंडल में मुनपल ईटी शाख मंत्रिवर्युंगण प्रजा आकांक्ष युवक किशोर यंग डायनामिक लीडर अंदर आदराभिमान तो राष्ट्र अभिवृद्धि कोसम निरंतर कृषि केसीआर गारी मुख्यमंत्री गारी तग तनयुड़ मरी मा निजर्ग मुद्दु मनवड़ गौरव कलवकुंट तारक रामाराव गारी जन्मदिना पुरस्कारी कोडिमेल प्रभुत्व पाठशाला सुमार 200 मंदिर विद्यार्थुक 1000 नोटबुक् पंपणी कार्यक्रम में यह पागन जरूरत गौरव एमपीपी गार गौरव जेडीसी गारी नायकत् मरीवा सुमार 1000 नोटबुक् पंपणी चयन जरूर गौरव मंत्रिवारी इच्छी पील मेरे को मरी हंगू आर्भाट लेकिन इवा को विस्तृत मरी चला दिन प्रभावित कजल अप्रम उ मरी दाखी दूर का उनक इध प्रबलक उसे मरी चाला गोपा जरूर पड़ग मरी इवा एला अंगू आर्भाट लेकिन पड़गन मैं साजिक सेवा कार्यक्रम मरी विद्यार्थुक नोटबुक् मरी नित्यावसर सरक पंपणी रोड रोग पंल पंपणी रक्तदान लाट कार्यक्रम निजर्ग प्रति ग्राम ग्रमा प्रति कार्यकर्ता चलू नाट अदे विधा गौरव प्रजाप्रतिनिधुंद मरी रकर सेवा कार्यक्रम पागन चाल आनंद वाली कार्यकर्ता अदे विधा प्रजाप्रतिनिधुंदी सदर्भंग अभिनंदा गौरव मंत्रिवर्य मरी ईटी शाखन वास्तव में गतम आरेंट पैस्थिटी शाख को ఎలాంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఉంది వారు ఐటి శాఖకు మరి మంత్రి గారు అయిన తర్వాత ఇవాల రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యూత్ ఐకాన్ అయి నిరుద్యోగ యువతకు కరీంనగర్ లాంటి పట్టణంలో వరంగల్ లాంటి పట్టణంలో నిజామాబాద్ లాంటి పట్టణంలో హైదరాబాద్ తో పాటు ఎదుగుతున్నటువంటి పట్టణాలలో ఐటి పార్కులను పెట్టి నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి కల్పిస్తూ దేశంలో ఉన్నటువంటి ఎక్కడ లేనటువంటి విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప కంపెనీలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మరి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటి శాఖ మాకులు అంతే కాకుండా మున్సిపల్ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా వేగవంతంగా ముందుకు తీసుకుపోతూ అంతే కాకుండా దేశానికి స్ఫూర్తివంతమైనటువంటి దేశానికి ఒక దిక్సూచుండేటువంటి మిషన్ భగీరథకు నాయకత్వాన్ని వహించి మరి అలా పల్లె పల్లెన గడప గడప మంచి నీటిని అందజేసినటువంటి ఘనత ఏటీ రామారావు గారిది మరి భవిష్యత్ తరాల ఆకాంక్ష కనుక వారు యువకులారం ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని గొప్పగా ఉన్నతంగా ఎదగాలని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధుల తరపున మరి వారికి జన్మదిన నా పక్షాన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను।